हेलो एवरीवन, वेलकम टू एसजेआरबी ट्यूटोरियल। फ्रेंड्स, ओक मंची न्यूस अनि ओक गुड न्यूस अनि चेप्पोच्चु। एसएससी जीडी 2022 नोटिफिकेशन अनेदी रावडम जरिगिंदी। ओके, एवरैते कांस्टेबल क्वालिफाई कालेरो वाळ्ळकैते इदी बेस्ट आपर्चुनिटी अनि चेप्पुकोवच्चु। अदे विधंगा आर्मी रैली कूडा एवरैते कोट्टलेरो वाळ्ळ कूडा इदी मंची चांस अन्नमाट। మొత్తం పోస్టులు ఎన్ని ఉన్నాయంటే 24,000 పోస్టులు ఉన్నాయి. మనం ఈ వీడియోలో మొత్తం పరీక్ష విధానం అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటిది, ఏజ్ ఏంటిది, చెస్ట్ ఏ విధంగా ఉండాలి, హైట్ ఏ విధంగా ఉండాలి, అండ్ ఎప్పటి నుంచి అప్లికేషన్ అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ పీఈటీ ఎగ్జామ్, ఓకే సరేనా, ఓకేనా, అంటే రన్నింగ్, ఓకేనా, పీఈటీ ఏ విధంగా ఉంటుంది, ఓకేనా, అండ్ పిఎస్టీ కూడా ఏ విధంగా ఉంది, హైట్ వెయిట్ చెస్ట్ అండ్ రన్నింగ్స్, ఓకేనా, ఈవెంట్ అనేది ఏ విధంగా ఉందో దాని గురించి మనం ఈ వీడియోలుగా మొత్తం చూద్దాం ఫ్రెండ్స్. మీరు చేయాల్సింది ఫ్రెండ్స్, అట్లీస్ట్ ఒక 10 మెంబర్స్కి మీరు ఈ వీడియోని షేర్ చేయండి, ఓకేనా. వాళ్ళకు కూడా అదేవిధంగా క్వాలిఫికేషన్ ఏంది, ఓకేనా, క్వాలిఫికేషన్ ఏంటిది, ఓకేనా, దీంట్లో క్వాలిఫికేషన్ అనేది ఏ విధంగా ఉంది. టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ క్వాలిఫికేషన్ అనేది. అయితే ఈ వీడియోలో మొత్తం మనం చెప్తాం ఫ్రెండ్స్, ఓకేనా. మీరు అట్లీస్ట్ ఒక 10 మెంబర్స్కి షేర్ చేయండి ఈ వీడియోని. అదేవిధంగా వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఏ విధంగా అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మీరు షేర్ చేయడం వలన వాళ్ళు కూడా మీ తరపున, ఓకేనా, మీ తరపున వాళ్ళు అప్లికేషన్ అనేది పెట్టడం అనేది జరుగుతుంది, ఓకేనా. అయితే అందరూ ఈ వీడియోని ఒక 10 మెంబర్స్కి అయినా షేర్ చేయండి, మీ గ్రూప్స్ అయినా సరే, దేనికైనా సరే. ఇప్పుడు మనం వీడియోలోకి వస్తే జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కటి కూడా. అప్లికేషన్ డేట్ అనేది ఎప్పటి నుంచి ఉందంటే 27/10/2022, ఓకేనా. అదేవిధంగా 30/11/2022 మొత్తం అఫీషియల్గా అనేది ఎస్ఎస్సి, ఓకేనా, ఎస్ఎస్సి వెబ్సైట్లో మొత్తం అఫీషియల్గా కూడా నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళి కూడా మీరు చూడొచ్చు. అదేవిధంగా ఎప్పుడాగా ఉంది 27/10 నుంచి 2022, అదేవిధంగా 30/11 నవంబర్ లాస్ట్ వరకు అనేది ఉండడం అనేది జరిగింది. లాస్ట్ డేట్ టు టైమ్ ద రిసిప్ట్ ఆఫ్ ద ఫన్ ఆన్లైన్ అప్లికేషన్, ఇప్పుడు చెప్పినా కదా ఫ్రెండ్స్, 30 డేట్ నాడు నవంబర్లో నైట్ 11 వరకు ఉంటుంది, ఓకేనా. లాస్ట్ డేట్ వరకు అయితే అసలు ఉండకండి, ఒక తొందరగానే అప్లై చేసేయండి. ఒక నవంబర్ 10/15 వరకు అప్లై చేసేయండి. అదేవిధంగా లాస్ట్ డేట్ అండ్ టైం జనరేషన్ ఆఫ్ ద ఆఫ్లైన్ చలాన్, ఓకేనా. మొత్తం పేమెంట్ కూడా ఆన్లైన్ అని ఉంటుంది, ఓకేనా. షెడ్యూల్ ఆఫ్ ది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది ఫ్రెండ్స్? జనవరి 2023లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఏంది? సిబిటి ఎగ్జామ్. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇప్పుడు వేకెన్సీస్, ఓకేనా, దేనికి వేకెన్సీస్ అనేవి ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాం ఫ్రెండ్స్, కేటగిరీ వైజ్. దానికంటే ముందు ఒకసారి పే స్కేల్, ఓకేనా, జీతం అనేది ఎంత ఉంటుంది, ఓకేనా, దానిపైన మనం చూసుకుంటే పే లెవెల్ 1, ఓకేనా, 18,000 to 56,900 రూపీస్ ఉంది ఫ్రెండ్స్, ఓకేనా. ఫర్ ది పోస్ట్ సిపాయి ఇన్ ఎన్ఎస్బి ఇన్ పే లెవెల్ త్రీ వాళ్ళకైతే 21,700 నుంచి 69,100 వరకు ఉంది ఫ్రెండ్స్, ఓకేనా. ఇది బేసిక్ పే ఫ్రెండ్స్, ఓకేనా. అయితే ఇప్పుడు ఈ విధంగా అనేది ఏ విధంగా అంటే మొత్తం వేకెన్సీస్ అన్నీ ఉన్నాయి, మొత్తం 24,369 వేకెన్సీస్ అని ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి. అయితే కేటగిరీ వైజ్ చూసుకోండి ఇక్కడ మీరు. ఎస్సీ వాళ్ళకైతే 1405, బీఎస్ఎఫ్లో అయితే ఎస్టీ వాళ్ళకైతే 917, ఓబీసీ వాళ్ళకైతే 1980, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 887, యూఆర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకైతే 3733 పోస్టులు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ కూడా ఫీమేల్స్ కూడా వాళ్ళు ఇవ్వడం అనేది జరిగింది, ఫీమేల్స్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది, ఓకేనా. ఫీమేల్స్కి అయితే ఇక్కడ ఎస్టీలు అయితే ఎస్సీఎల్ అయితే 245, ఎస్టీ వాళ్ళు అయితే 163, ఓబీసీ అయితే 248, ఈడబ్ల్యూఎస్ అయితే 158, యూఆర్ అయితే 661 ఫ్రెండ్స్. టోటల్ 1575 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సిఐఎస్ఎఫ్, అదేవిధంగా సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపి, ఈఆర్, ఎస్ఎస్బి, ఈ మొత్తం ఇక్కడ చూసుకుంటే మీరు ఎస్ఎస్సి క్యాండిడేట్ వాళ్ళకు 3,000
3337 వేకెన్సీస్ అనేవి ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఓన్లీ ఎస్సీ క్యాండిడేట్స్ వాళ్ళకి, అదేవిధంగా ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళకైతే 1930 పోస్టులు అనేది ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకు ఉన్నాయి. ఓబీసీ వాళ్ళకైతే 4815 వేకెన్సీస్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 2115 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. యూఆర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకైతే 9342 వేకెన్సీస్. ఈ అన్రిజర్వ్డ్ అనేది అన్ని కేటగిరీల వాళ్ళకు భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, మన మార్క్స్ని బేస్ చేసుకొని వాళ్ళు పోస్టులు ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఫీమేల్స్ చూసుకుంటే ఫీమేల్స్కి ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఫీమేల్స్కి ఎస్సీ కేటగిరీ అయితే 429 వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది. ఎస్టీ వాళ్ళకైతే 246, ఓబీసీ వాళ్ళకైతే 580, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 221, యూఆర్కి అయితే 1150. టోటల్ వేకెన్సీస్ మొత్తం 2626 అనే వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, అయితే ఇక్కడ చూడండి ఫోర్స్ ఎన్ఎస్బి క్యాండిడేట్స్ కదా వీళ్ళు, అయితే వీళ్ళకి కూడా చూడండి మీరు, వీళ్ళకి మొత్తం కూడా 164 వేకెన్సీస్ అనేవి ఉండడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, అప్లై చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఎవరైతే 10th క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఏజ్ అనేది ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ఉండొచ్చు. ఓకేనా, ఏజ్ అనేది 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల వరకు ఫ్రెండ్స్. ఓకేనా, 18 నుంచి 23, యాజ్ పర్ ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా అంటే 1/1/2023 వరకు 18 నుంచి 23 ఇయర్స్ ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ బార్న్ ఎర్లియర్ దాన్ 2/01/2000, దీనికంటే ముందు అయితే ఎవరైతే జన్మించకూడదు. అండ్ ది లేటర్ 2/01/2005 ఇన్ నార్మల్ కోర్స్ ఆఫ్ ద హౌ ఎవర్ ఎగ్జిట్ ఆఫ్ ద క్యాండిడేట్ షుడ్ నాట్ బి, ఇది ఎప్పుడు దాకా ఉంటుంది అంటే ఫ్రెండ్స్ ఈ డేట్ వరకు అనేది ఉండడం జరుగుతుంది. అయితే ఏజ్ రిలాక్సేషన్ కూడా కేటగిరీస్ వాళ్ళకైతే ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్, ఎక్స్ఎస్ వాళ్ళకైతే 3 ఇయర్స్. అదేవిధంగా చిల్డ్రన్ అండ్ డిపెండెంట్ ఆఫ్ విక్టమ్స్ కిల్డ్ ఇన్ ద 1984 రైట్స్ ఆఫ్ ద కమ్యూనల్ రైట్స్ ఆఫ్ 2022 ఇన్ ద గుజరాత్, వాళ్ళకైతే 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మనం మొత్తం ఒక స్పెసిఫిక్గా మాట్లాడుకుంటే ఏ కేటగిరీకి ఎంత ఎంత ఏజ్ అనేది ఏజ్ ఉండొచ్చు. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్ కొద్దిగా ఆగండి. ఏ కేటగిరీకి ఎంత ఎంత ఏజ్ ఉండొచ్చు అని మాట్లాడుకుంటే మనం, ఈ వీడియో కొద్దిగా లెంత్ అయినా పర్లేదు ఫ్రెండ్స్, కానీ కొద్దిగా మీరు మొత్తం చూడండి. ఓకే, ఎస్సీ కేటగిరీ అయితే ఓకేనా, ఎస్సీ వాళ్ళకైతే 28 ఇయర్స్, ఎస్టీ వాళ్ళకైతే కూడా 28 ఇయర్స్, అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్ వాళ్ళకి మాత్రం 26 ఇయర్స్. ఓకేనా, యూఆర్కు మాత్రం ఎంత ఫ్రెండ్స్, యూఆర్కి 23 ఇయర్స్ మాత్రమే. ఓకేనా, ఈ విధంగా ఏజ్ రిలక్షన్ అనేది ఉండడం జరుగుతుంది. మీ ఈ వీడియోని మీరు అట్లీస్ట్ ఒక 10 మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని విజిట్ చేసి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా చిల్డ్రన్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ విక్టమ్స్ కిల్డ్ ఇన్ ద 1985 ఆల్రెడీ మనం చెప్పినాం కదా 8 ఇయర్స్ అనేది రిలాక్సేషన్ ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే చిల్డ్రన్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ విక్టమ్స్ కిల్డ్ ఇన్ ద 1984 రైట్స్ ఆఫ్ ద కమిషన్ దట్స్ ఈ గుజరాత్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 10 ఇయర్స్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ఏజ్ క్వాలిఫికేషన్. ఓకేనా, ఏజ్ ఏం లేదు ఫ్రెండ్స్, 10th క్లాస్, సారీ ఏజ్ అంటున్నా. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ జస్ట్ మ్యాట్రికులేషన్ పాస్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. మ్యాట్రికులేషన్ అంటే 10th క్లాస్. 10th క్లాస్కి ఎవరైతే ఈ మార్క్స్ కూడా ఎలాంటిది అవసరం లేదు ఫ్రెండ్స్, మార్క్స్కి అయినా మీ గ్రేడ్ అయినా ఎలాంటిది అవసరం, జస్ట్ మీరు పాస్ ఉంటే సరిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ మనం చూసుకుంటే అంటే ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుంది. ఓకేనా, ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుంది, మొత్తం ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. ఓకే, మొత్తం కూడా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్. 8 మినిట్స్ అంటే 60 మినిట్స్. ఓకే, 60 మినిట్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. ఓకేనా, నేను సిలబస్ పైన కూడా ఒక వీడియో అనేది మీకు సాయంత్రం లోపల ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది, కాబట్టి నైట్ వరకు ప్రొవైడ్ చేస్తాను. కాబట్టి మన ఛానల్ని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అప్డేట్ అండ్ స్టార్టింగ్ జీకే పర్పస్ మీ స్టడీ రిలేటెడ్ మొత్తం కూడా మనం ఈ ఛానల్లో చెప్పడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటేనే ఇంకా మనం చాలా చేయడానికి ఆస్కారం అనేది ఉంది. కాబట్టి జనరల్ ఇంటెలిజెన్సెస్ అండ్ రీజనింగ్ దీని గురించి మాట్లాడుకుంటే మనం, ఇది 20 మార్క్స్ ఉంది, మ్యాక్సిమం మార్క్స్ అనేవి ఉన్నాయి, 40 మార్క్స్ అనేది ఉండడం అనేది జరిగింది.
అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి? 20 క్వశ్చన్స్. ఎలిమినేటరీ మ్యాథమెటిక్స్ మొత్తం ఫ్రెండ్స్ మనం ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ గ్రూప్ డి ప్రిపేర్ అయినాం కదా, ఆ సిలబసే ఉంటుంది. అంటే ఇక్కడ జస్ట్ మనకు యాడ్ అయ్యేది జస్ట్ ఇంగ్లీష్, ఓకేనా? 20 క్వశ్చన్స్ 40 మార్క్స్. కాబట్టి ఇక్కడ మీరు చూడండి ఒకసారి, ఓకే? 80 క్వశ్చన్స్ 60 మినిట్స్, ఓకేనా? చాలా ఎక్కువనే టైం ఉంది ఫ్రెండ్స్. ఓకే, మొత్తం మన మార్క్స్ ఎంత? 160 మార్క్స్ చూడండి. ఇప్పుడు తర్వాత దగ్గరికి మనం ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఓకేనా? పీఈటీ గురించి మాట్లాడుకుంటే మేల్కి అయితే 5 కిలోమీటర్ 24 మినిట్స్, ఓకేనా? ఈజీగా చేయొచ్చు ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇది చాలా సింపుల్ అయిపోతుంది. ఏ 1.6 కిలోమీటర్స్ 8.5 మినిట్స్, ఓకేనా? 8.6 కిలోమీటర్స్ ఇన్ 8.5 మినిట్స్ ఫర్ క్యాండిడేట్స్ అదర్ దాన్ దోస్ బిలాంగ్ టు లడాక్ రీజియన్. అయితే లడాక్ రీజియన్ ఎవరైతే కాదో వాళ్ళకైతే ఈ విధంగా ఫ్రెండ్స్. అదేవిధంగా లడాక్ రీజియన్ అయితే వాళ్ళకు మేల్స్కి, ఓకేనా, 1.6 కిలోమీటర్స్ 6.5 మినిట్స్, ఓకేనా? అదేవిధంగా 800 మినిట్స్ 4 మినిట్స్ ఇన్ గర్ల్స్కి, ఓకేనా? ఫీమేల్స్కి ఈవెంట్స్ కూడా మంచిగానే ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు ఇప్పుడు మనం హైట్ విషయానికి వస్తే యూఆర్కి అయితే, ఓకేనా, యూఆర్ ఓబీసీ వాళ్ళకైతే హైట్ ఎంత ఉండాలి ఫ్రెండ్స్? 170 సెంటీమీటర్ అనేది ఉండాలి. ఫీమేల్కి అయితే 157 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. అదేవిధంగా ఎస్టీ వాళ్ళకైతే మేల్స్కి 162.5, అదేవిధంగా ఫీమేల్కి అయితే 150 ఫ్రెండ్స్. అదేవిధంగా ఆల్ షెడ్యూల్ ట్రైబ్ క్యాండిడేట్స్ ఆన్ నార్త్ ఈస్టర్న్ స్టేట్ వాళ్ళకైతే 157 మేల్కి, ఫీమేల్కి 147.5. ఆల్ షెడ్యూల్ ట్రైబ్ క్యాండిడేట్స్ లెఫ్ట్ వింగ్ ద ఎక్స్ట్రీమ్ అఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్, ఓకేనా, 160 సెంటీమీటర్ ఉంటుంది వాళ్ళకైతే. ఫీమేల్కి అయితే 147 సెంటీమీటర్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. వాళ్ళకు స్పెషల్గా ఇక్కడ ఉన్నాయి కదా, వాళ్ళకైతే ఈ విధంగా అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్, ఓకే? నెక్స్ట్ మాట్లాడుకుంటే మనం ఇక్కడ చెస్ట్ ఉంది కదా, చెస్ట్ ఏం లేదు ఫ్రెండ్స్, చెస్ట్ జస్ట్ అన్ఎక్స్పెండెడ్, ఓకేనా? మినిమంగా ఎంత ఉండాలా? 80 సెంటీమీటర్ అనేది ఉండాలి యూఆర్ ఓబీసీ వాళ్ళకైతే. 80 ఉండాలా ప్లస్ ఎక్స్పెండ్ చేస్తే ఎంత రావాలా? ఎక్స్పెండ్ చేస్తే 5 సెంటీమీటర్ అనేది పెరగాల, ఓకేనా? 5 సెంటీమీటర్ అనేది పెరగాల ఫ్రెండ్స్, 5 సెంటీమీటర్ ఈజ్ పెరగాల. ఎక్స్పెండ్ చేస్తే 5 సెంటీమీటర్, ఎక్స్పెండెడ్ అంటే 80 సెంటీమీటర్ అనేది ఉండాలి. అదేవిధంగా ఆల్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు ద షెడ్యూల్ ట్రైబ్స్, ఓకేనా? ఎస్టీ వాళ్ళకైతే 76 ఉండాలా, ఎక్స్పెండ్ చేస్తే 5 రావాలి, అంటే 81 అనేది ఉండాలి వాళ్ళకు. అదేవిధంగా క్యాండిడేట్ ఫాలోయింగ్ ద కేటగిరీస్ ఆఫ్ ది గుర్కాస్, కుర్మాస్ అండ్ డోగ్రీస్ వీళ్ళకైతే స్పెషల్గా ఉంది ఫ్రెండ్స్, ఓకేనా? ఈ విధంగా అనేది ఉంది. 80 సెంటీమీటర్ ఎవరికెవరికి ఉండాలంటే ఓబీసీ, ఎస్సీ, ఇక్కడ షెడ్యూల్ ట్రైబ్స్ అన్నాడు బిడ్డ, షెడ్యూల్ క్యాస్ట్ అయితే ఏమన్నా లేదు, ఎస్సీ అండ్ యూఆర్ వాళ్ళకు 80 సెంటీమీటర్ అనేది చెస్ట్ ఉండాలా, ఎక్స్పెండ్ చేసినప్పుడు 5 అనేది రావాలి ఫ్రెండ్స్, ఓకే? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్, హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేనో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీరు ఈ వీడియోని అట్లీస్ట్ ఒక 10 మెంబర్స్కైనా షేర్ చేయండి ఫ్రెండ్స్, ఓకే?